ఐదు మండలాలు ఏవైతే మనకి తెలంగాణ నుంచి పోలవరం ప్రాజెక్టు నిమిత్తం ఇచ్చారో ఆ ఐదు మండలాలు మాకు వెనక్కి ఇచ్చేయండి అని చెప్పి వాళ్ళు నేను ఉన్నప్పుడు ఒకసారి వచ్చి వాదించారు. ఆ వాదించిన మీ మీడియా అతనే శ్రావణ్ అనేవాడు అడ్వకేట్గా వచ్చి ఆ రోజున సీనియర్ని తీసుకొచ్చి సీనియర్ నిరూపరెడ్డిని తీసుకొచ్చి వాదించారు మా మండలాలు మాకు ఇచ్చేయాలని. ఈవేళ అదే శ్రావణ్ అడ్వకేట్ ఆన్ రికార్డు తెలంగాణ గవర్నమెంట్కి అడ్వకేట్ ఆన్ రికార్డ్గా నియమించారు అతను. ఇప్పుడు అదొకటి వస్తుంది అక్కడ. అందుకని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే ఇందులో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున వేశాడో ఎఫిడేవిట్, ఆ ఎఫిడేవిట్ మీద మీరు కూడా పెద్ద అడ్వకేట్ని ఎవరైనా పెట్టి కంటిన్యూ చేయండి. చంద్రబాబు నాయుడు గారికి నా రిక్వెస్ట్ మీ ద్వారా ఈ కేసు విషయం వదిలేకండి. ఏపీ రీఆర్గనైజేషన్ కేసు విషయం ఎప్పుడు రోజు చెప్తూ ఉంటారు మనకు అన్యాయం జరిగింది మనకు అన్యాయం జరిగిందని. నేను అదే కోర్టులో చెప్పాను, అది మీరు వచ్చి సహకరిస్తే అదొకటి పని జరుగుతుంది, ఆ ఐదు మండలాలు వెళ్లకుండా ఆపుకోవచ్చు, లేకపోతే అది కూడా ఐదు మండలాలు కూడా పోతాయి, అదొకటి జాగ్రత్తగా చూసుకుంటాను అన్నది ఒక ఇష్యూ. రెండో ఇష్యూ ఏంటంటే ఆర్టీఐ అతను ఒక అతను రమేష్ చంద్ర అని చెప్పి వైజాగ్ నుంచి అన్నిటి మీద ఆర్టీఐ అడుగుతుంటాడు, మీకు అనేకసార్లు చెప్పాను. అతను ఏం చేశాడంటే ఇండియా టుడేలో ఇండియా టీవీ న్యూస్లో బిజినెస్ టుడేలో వీటన్ని పేపర్లో ఏమొచ్చింది అసలు ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎన్ని రాష్ట్రాలకు ఉన్నాయని అడిగితే 11 రాష్ట్రాల పేర్లు చెప్తున్నారు, అవి రాస్తున్నారు పేపర్లో. ఆ 11 రాష్ట్రాల్లో ఆఖరి రాష్ట్రం తెలంగాణ అని ఉంది. ఇదేంటో తెలంగాణకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎప్పుడు ఇచ్చారని అతను నీతి ఆయోగ్కో లెటర్ రాశాడు 25/6/24 నాడు, అంటే మొన్న జూన్ 25 నాడు నీతి ఆయోగ్ రిప్లై ఇచ్చింది 11 రాష్ట్రాలకు ఉంది తెలంగాణకు కూడా ఉంది అని. ఇది ఏంటో మనకు అప్పటికి అర్థం అవ్వట్లేదు. నీతి ఆయోగ్ రిప్లై పేపర్లో అంటే మీరు స్లిప్ అవ్వచ్చు, నీతి ఆయోగ్ వాళ్ళు ఆర్టీఐ కింద అడిగితే రిప్లైలో 11 రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉంది. నాకు ఇప్పటివరకు తెలియదు న్యూస్ ఇది నిజంగా ఏమైనా జరిగిందా లేకపోతే నీతి ఆయోగ్ ఎందుకు రాస్తుంది స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని. ఇది ఒక ఇష్యూ కూడా ఒక్కసారి ప్రభుత్వాలు చెక్ చేసుకోండి. మూడోది మహారాష్ట్రకు చెందినటువంటి ఓట్ ఫర్ డెమోక్రసీ అనేది ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం 12.54% ఏపీలో ఎక్కువ ఓట్లు లెక్కెట్టారని, పోలైన ఓట్లకి లెక్కెట్టిన ఓట్లకి 12.54% ఎక్కువ అని. 12.54 అంటే చిన్న విషయం కాదు. అలాగే పక్కనున్న ఒరిస్సాలో 12.48 ఎక్కువ లెక్కెట్టారు అని అతను ఒక పెద్ద లిస్ట్ ఇచ్చారు వాడు. ఎవరి ఓట్ ఫర్ డెమోక్రసీ ఇది ఫుల్ సర్క్యులేట్ అవుతుంది. ఇది అబద్ధమైతే వెంటనే దాన్ని బ్యాన్ చేయాలి, వెంటనే చర్య తీసుకోవాలి. ఆంధ్రాలో 12.54 ఎక్కువ పెట్టారని చెప్పి అంటుంటే చంద్రబాబు నాయుడు గారు ఇందులో ఎక్స్పర్ట్, ఎందుకంటే ఫస్ట్ ఆయన ఈవీఎంలు తప్పు అని చెప్పింది ఆయనే, ఆయన దీన్ని క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేదా ఓట్ ఫర్ డెమోక్రసీ వాడు బోగస్ వాడు ఉత్తినే ఏవో పెడుతుంటాడు, నేను చూశాను వాళ్ళ పేర్లు అందులో ఎవరెవరు ఉన్నారని, వాళ్ళంతా చాలా పెద్ద రిప్యూటెడ్ ఫెలోసే, మరి ఎందుకు అలా పెడుతున్నారని. ఇంకో విషయం, నిన్న బాల్యేని అతను వేసినటువంటి పిటిషన్లో ఇప్పుడే దేశాయ్ గారు పంపారు నాకు. దేశాయ్ గారు పంపిన దాని ప్రకారం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ మీనా గారు 26/6/2024 నాడు ఒకటి ఇచ్చారు, అది అందరికీ కూడా తిరుగుతోంది, మీకు కావాలంటే పెడతాను నేను. దాంట్లో ఆయన చీఫ్ ఎలక్షన్ ఆఫీసరు, ఆయన ఏమిచ్చాడు, ఇవన్నీ కూడా కౌంటింగ్ అయిన 10 రోజుల్లో మొత్తం డిస్ట్రాయ్ చేయమన్నారు. అప్పుడే 20 రోజులు అయింది, 26వ తారీఖున ఇచ్చాడు ఆయన, అప్పుడే 26-20 రోజులు అయింది, ఇంకా ఎందుకు డిస్ట్రాయ్ చేయలేదు, వెంటనే అన్నీ డిస్ట్రాయ్ చేయండి అని చెప్పి ఆయన ఇచ్చాడు. అది పంపిస్తే అది చూసి నేను ఆశ్చర్యపోయి దేశాయ్ గారిని అడిగాను ఇదేంటండి బాబని, వెంటనే దేశాయ్ గారు యాక్ట్ తీసి పంపించాడు, సెక్షన్ 81 ఆఫ్ ది రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్ యాక్ట్, ఇప్పుడు అదే ఇక్కడ వచ్చి కూర్చుని రాసుకున్నది ఆయన, ఇందులో పంపించాడు వాట్సాప్లో. దాని ప్రకారం 45 రోజుల వరకు అది సురక్షితంగా పెట్టించాలి, ఎందుకంటే ఎలక్షన్ పిటిషన్ అవడం వేస్తాడేమో, ఎలక్షన్ పిటిషన్ వేసేటప్పటికి అన్నీ కూడా సురక్షితంగా ఉండాలి. 45 డేస్ టైం ఇచ్చింది యాక్ట్, మీకు గుర్తుందా జక్కంపూడి రామ్మోహన్ రావు గెలిచినప్పుడు వడ్డీ 20 రూపాయలు కోర్టుకు వెళ్ళాడు, కోర్టుకు వెళ్తే అన్నాళ్ళు పట్టింది, 3 ఏళ్ల తర్వాత కౌంటింగ్ చేశారు. 3 ఏళ్ళ ఆయన 45 డేస్ కాల దోషం పట్టకుండా కోర్టుకు వెళ్ళిపోయాడు, కానీ యాక్చువల్గా వాయిదాలు పడి 3 ఏళ్ల తర్వాత కౌంటింగ్ చేశారు. చేస్తే 650-700 ఓట్లతో నెగ్గడరా రామ్మోహన్ రావు అనుకున్నది, 200-250 ఓట్లు కాదు తప్పు ఇతను నెగ్గింది 340 ఓట్లతో అని వచ్చింది జడ్జిమెంట్. ఇక అసలు మీరు 10 రోజుల్లో మొత్తం డిస్ట్రాయ్ చేసేయండి అని అంటే ఇంక ఎలక్షన్ పిటిషన్ ఏమి నడుస్తాడు, అసలు డిస్ట్రాయ్ చేసేటువంటి కంప్యూటర్లు ఆన్లైన్వి. ఇప్పుడు దానికి ఏమంటున్నారు వాళ్ళు, మీరు రండి మాక్ పోలింగ్ పెడతామని, మాక్ పోలింగ్ అంటే మనందరం వెళ్ళి
ఇక్కడ చెప్పి ఇక్కడేమో చెప్పాలి, మేము ఇదిగోనండి మేము సైకిల్కి కొడుతున్నాం, మేమేమో ఫ్యాన్కి కొడుతున్నాం అని రాసుకుంటారు. అక్కడికి వెళ్ళి మనం సైకిల్కి ఫ్యాన్కి కొట్టాలి, చూపిస్తారు. ఇక చూడండి మీరు చెప్పినట్లు 12 మంది సైకిల్కి కొడతా ఉన్నారు, 12 వచ్చాయి. 80 మందికి ఫ్యాన్ కొడతా ఉన్నారు, 8 వచ్చాయి. ఇది చేస్తారా పిలిచి మాక్ పోలింగ్ అని? ఇప్పుడు మాక్ పోలింగ్ అంటే అది ఇంకేముంది? మాక్ పోలింగ్ కూడా కావాలండి, ఆయన పోలింగ్ ఏంది కావాలి? కానీ ఆ చిన్న 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 స్లిప్పులు వస్తాయి. ఆ స్లిప్పులు ఎందుకు? ఇలాంటి కంటింజెన్సీకే, ఇలాంటిది ఏమైనా వచ్చినప్పుడు స్లిప్పులు లెక్కడానికి ఆ స్లిప్పులు అన్నీ డిస్ట్రాయ్ చేసేసారట. అదే ఇదంతా అసత్య ప్రచారం అని చెప్పవలసింది ఎవరంటే, దీని మీద ఎక్స్పర్టీస్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కెపాసిటీ ఉంది. ఎందుకంటే ఆయన ఇంతకుముందు కంటెస్ట్ చేశారు. పాపం ఆయన ఎవరినో ఒక ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టారు. ఒక ఈవీఎం మిషన్ సంపాదించాడు ఆయన, పేరు ఇది తప్పుడు ఆర్గనైజేషను, ఇలాంటివి అన్నాక అపోహలు రేకెత్తించి ప్రజల్లో నోటుకొచ్చినట్టు చేస్తున్నారని చెప్పండి. అలాగే ఇది క్లియర్గా రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం 45 రోజులు ఉంచాలంటే 26వ తారీఖు అంటే నెల కూడా అవ్వకుండా 10 రోజులు కౌంటింగ్ అయిన 10వ రోజులే, 26 అంటే 20 రోజులు కౌంటింగ్ అయిన 20 రోజులకి మీనా గారి ఆర్డర్ అలా ఇచ్చాడు, యాక్ట్ ఏమన్నా మారిందా? ఇది చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దీని మీద చాలా చర్చ జరుగుతుంది. ఇది స్పెషల్ కేటగిరీ స్టేటస్, 5 మండలాలు. నేను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎలా జరుగుతుంది ఇవన్నీ కూడా కొన్నాళ్ళు టైం ఇచ్చి ఒక దీనికి, ఎందుకంటే ఇంకా ఇనీషియల్ స్టేజ్లో ఉంది, ఏదో రెక్టిఫై చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్నాళ్ళు టైం ఇచ్చి వీటి మీద మాట్లాడతాను. మెయిన్ మార్గదర్శిలో వాళ్ళకి చేసిన రిక్వెస్ట్ చంద్రబాబు నాయుడు గారికి, రావంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్, అది కొంచెం ఆయనకి వాళ్ళకి అందేలా చేయండి. ఇదేదో కొత్త పెచ్చకాలేదు, నేను ఎప్పుడు వినలేదు మరి దసరాలు తగలబెట్టేయడం అది అని. అసలు దసరాలు ఏమి ఉంచట్లేదు, అన్ని కూడా కంప్యూటర్లో లోడ్ చేసేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక తగలబెట్టారు కదా, అంతకుముందు ఏదో కోర్టులో తగలబెట్టేశారన్నారు, కోర్టులో దసరాలు ఈ నెల్లూరులో. ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు వచ్చాక యాక్షన్ తీసుకుంటారు, తీసుకోమానండి. తప్పు ఏ కాగితం తగలకూడదని అంటే రూల్ ఏమంటుంది, లేకపోతే తగలేసే టైం వచ్చినప్పుడు ఏదో ఈ పద్ధతి ప్రకారం ఇంతమంది ఉండి తగలయ్యాలి చూపించాలి అని. తగలకపోతే వాళ్ళు తగలడిపోతారు అక్కడ. ఇప్పటికే ఆ వీటిలో పోలీస్ స్టేషన్లోకి వెళ్ళాం అనుకోండి, అంత వాసన వచ్చేస్తుంటుంది. ఏంటో వాసన అంటే పేపర్ల వాసన, అన్ని పేపర్లు పెట్టుకుని ఉంటారు వాళ్ళు, పాతవి కొత్తవి చెదలు పట్టేసి. ఎందుకు ఇలాంటి చెదలు పట్టేసి తీసేయచ్చు కదా, రేపు ఎవడో వచ్చి అడుగుతాడండి బాబు అక్కయ్య తీసుకురా అంటాడు, చెదలు పట్టేసిందండి అప్పుడు చూపిస్తే సరిపోద్ది అని చెప్పి. ఇవన్నీ ఏంటో కొత్త విషయాలు, ఇవన్నీ ఎక్కడా నేను వినలేదు ఇంతకుముందు. ఇప్పుడు చంద్రబాబు తప్పులు జగన్ తప్పుల మీద మళ్ళీ వేరే ప్రశ్న పెడతాను.